హాయ్ వ్యూవర్స్, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీ సత్య పేరెంట్స్ అలాగే రోహిత్ పేరెంట్స్ వీరిద్దరూ రావడం జరిగింది. సో ఇదైతే ఈ రోజు ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేశారు కూడా. అయితే ఈ రోజు శ్రీహాన్ కోసం సిరి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. సో ఇదైతే బాగా శ్రీహాన్ కి కలిసి వచ్చే ఎపిసోడ్, ఎందుకంటే శ్రీహాన్ కి సిరి ద్వారా మంచి హింట్స్ రావడంతో తన గేమ్ చేంజ్ కాబోతూ ఉంది. అందులోనూ సిరి ఇండివిజువల్ గా ఆడమని మరీ మరీ చెప్పడంతో శ్రీహాన్ ఏ విధంగా ఆడతాడో రేపటి నుంచి చూడాల్సిందే. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని పోల్స్ లో ఇనాయ టాప్ 1 ప్లేస్ లో, శ్రీహాన్ టాప్ 2 ప్లేస్ లో, ఇక రోహిత్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నారు. నెక్స్ట్ 4th ప్లేస్ నుంచి ఉండే అందరూ కూడా ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అంటే ఆదిరెడ్డి, శ్రీ సత్య, రాజ్, ఫైమా ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రోహిత్ అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంటాడు, ఎందుకంటే తనకి శ్రీహాన్ తో ఈక్వల్ గా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. అయితే తనకి అఫీషియల్ గా ఓటింగ్ జరగడం లేదు, అంటే ఫోన్ కాల్స్ కలవడం లేదు. దీని వలన ఆపరేషన్ రోహిత్ అని బిగ్ బాస్ స్టార్ట్ చేసిందన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది, కాబట్టి తను కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అనఫిషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆదిరెడ్డి, రాజ్, ఫైమా ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఫైమా ఎలాగూ సేవ్ అయిపోతుంది, కాబట్టి ఆదిరెడ్డి, రాజ్ వీరిద్దరిలో ఖచ్చితంగా రాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా మిస్ కాకుండా ఓట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.